ఓర్పు లేదు, సహనం లేదు. నిజంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఎన్టీ రామారావు గారి మీద మీకు అంత చిత్తశుద్ధి ఉందా? శుద్ధహాస్తులైతే సిద్ధహాస్తులైతే ఎన్టీ రామారావు గారిని మీరు ఎందుకు రాళ్లతో కొడతారు, ఎందుకు చెప్పులతో కొడతారు? ఎన్టీ రామారావు గారి ఆత్మని క్షోభించే విధంగా ఆయన పెట్టిన పార్టీని, ఆయన పెట్టిన గుర్తుని, ఆయన కట్టించిన తెలుగుదేశం పార్టీ ఆఫీసుని మొత్తం కూడా కొల్లగొట్టి కూలగొట్టి పార్టీని లాక్కొని మీరు ఏదో మాకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందని. ఎవరికి ఉంది? చంద్రబాబుకు ఉందా? ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ, నిజమైన ప్రేమ ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఆ నిమ్మకూరి దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న చెరువును పరిశీలించినప్పుడు ఆ రోజే చెప్పాడు. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ఎన్టీ రామారావు గారి పేరుని ఒక చిరస్థాయిగా ఉండే విధంగా కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరును పెడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో చెప్పిన మాటని ఈ రోజున తూచా తప్పకుండా అమలు చేసి తీరిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఈనాటి ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచన చేసుకున్నారు ప్రజలందరూ కూడా, ఆలోచన చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఏ రోజు కూడా ఎన్టీ రామారావు పేరు తలవలా. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు పేరు తలవడు, చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు మాత్రం ఎన్టీ రామారావు పేరు తలుస్తాడు, ఎన్టీ రామారావు ఫోటో పెడతాడు, ఎన్టీ రామారావుకి దండ వేస్తాడు. అంటే ఇంత ఘోరంగా ఎన్టీ రామారావు గారిని హింసించి ఎన్టీ రామారావు గారి పైకి పోవటానికి కారణమైన ఈ నారా చంద్రబాబు నాయుడు అండ్ కో, మీకు ఏమి చిత్తశుద్ధి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు మరలా చెప్తా ఉన్నాం, ఎన్టీ రామారావు గారిని గౌరవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్టీ రామారావు గారి పేరు చిరస్థాయిగా చరిత్ర పుటల్లో మిగిలిపోయే విధంగా కృష్ణా జిల్లా, ఈ జిల్లాలో ఎన్టీ రామారావు గారి పేరుతో విజయవాడ నగర నడిబొడ్డులో ఎన్టీఆర్ జిల్లాగా నామకరణ చేసింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి ప్రేమ ఉంది? చంద్రబాబు నాయుడు ఎవరికి ప్రేమ ఉంది? అధికారంలో ఉన్నప్పుడేమో ఎన్టీ రామారావుని గుర్తురాడు, అధికారం పోయిన తర్వాత మాత్రం గుర్తొస్తాడు. అదేమనంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న వాళ్ళయ్యి ఏం చేసావా నువ్వు? యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండగా నువ్వు వాళ్ళతో అధికారంలో పంచుకున్నప్పుడు, కేంద్రంలో ఉన్నప్పుడు, అంటకాగినప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కానీ బుద్ధి కానీ ఈ నారా చంద్రబాబు నాయుడుకి ఉందా? మరి అధికారంలో పంచుకున్నప్పుడు నువ్వు సాధించలేని దద్దమ్మవి ఈరోజు మళ్ళా ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు అధికారం లేదు కదా మళ్ళీ ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తాడు, మళ్ళీ భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ప్లే కార్డులు మొదలు పెడతాడు. చిత్తశుద్ధి ఎవరికి ఉంది? ప్రజలు ఆలోచించారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారి పేరుని చిరస్థాయిగా సార్థకత చేసిన ఒక గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి.